చెత్త నిర్వహణపై స్థానిక వ్యాపారస్తులకు ప్రజలకు అవగాహన కల్పించారు కమిషనర్ చక్రధర్. ఉదయం 7:30 కే కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ తో కలిసి స్టోన్ హౌస్ పేట తడికెల బజారు రేవాలవారి వీధిలో పర్యటించారు ఆయన. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కమిషనర్ ఉదయాన్నే నగరంలో పర్యటించారు. అధికారులు స్థానిక కార్పొరేటర్లతో కలిసి స్టోనస్పేట తడికల బజార్ రేబాలవారి వీధిలో వర్తకులతో సమావేశమయ్యారు. చెత్త నిర్వహణపై వారికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్, కార్పొరేటర్లు కిన్నెర ప్రసాద్, జడ్ శివప్రసాద్, మామిడల మధు పాల్గొన్నారు. స్థానిక పాఠశాల, కమ్యూనిటీ హాల్, ఆసుపత్రిని కూడా కమిషనర్ పరిశీలించారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే నెల్లూరుని సుందర నగరంగా తీర్చిదిద్దగలమని చెప్పారు కమిషనర్ చక్రధర్. చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఆయన. కార్పొరేషన్ సిబ్బందికి శానిటేషన్ మీద సహకరిస్తారని, ట్రాఫిక్ సమస్య కానీ, టాయిలెట్స్ కానీ, ఇలాంటి పబ్లిక్ యూటిలిటీస్ కోసం పబ్లిక్ ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు చర్చించారు. కొన్ని డెసిషన్స్ తీసుకున్నాము, త్వరలోనే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. అలాగే సిటీ అంతా కూడా నెల్లూరులో ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని ఎలా అయితే చూసుకుంటారో పరిసరాలని కూడా అలాగే చూసుకోవాలి. సో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అంటే చెత్తని బయట వేయకూడదు. వారు డస్ట్బిన్లోనే మాత్రమే వేస్తే మున్సిపల్ సిబ్బంది రోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా శానిటేషన్ డ్రైవ్ చేస్తున్నారు. దానిలో భాగంగా వచ్చి వాళ్ళు డస్ట్బిన్స్ పికప్ చేస్తారు. మనం టౌన్ అందరినీ కూడా మన ఇంటిని ఉంచుకున్నట్టే టౌన్ కూడా పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతాం. స్థానికంగా స్టోన్హౌస్పేట, నవాపేటలో పప్పుల వీధి వంటి వీధుల్లో ఉండేటటువంటి పారిశుద్ధ్య సమస్య మీద స్థానిక కార్పొరేటర్లతోనూ, అలాగే అక్కడ ఉండేటువంటి నివాసం ఉండేటువంటి ప్రజలతోనూ, వ్యాపారస్తులతోనూ సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండేటువంటి సమస్యలను వారు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను కూడా అక్కడికక్కడే సెటిల్ చేసి ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యం గురించి కానివ్వండి, ఎంక్రోచ్మెంట్స్ గురించి కానివ్వండి, ట్రాఫిక్ గురించి కానీ చర్చించి ఇక్కడ సమస్యలను సాల్వ్ చేయడం చాలా అభినందించదగినటువంటి విషయం. కమిషనర్తో పాటు నగరంలో పర్యటించిన డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్ స్థానికులు మంచినీటి అవసరాల కోసం సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్థల విషయంపై కమిషనర్తో మాట్లాడతానని చెప్పారు ఆయన. అదే స్ఫూర్తిగా మేము తీసుకొని సోనస్పేట మెయిన్ రోడ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార కూడల్లో వేల మంది రోజు నెల్లూరుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పాల సరుకులన్నీ కూడా కొనుక్కొని బయట వాళ్ళకి వెళ్తూ ఉంటారు. వారికి సంబంధించినటువంటి ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి మా సొంత నిధులతో ఇస్తామని చెప్పి కమిషనర్ గారు కూడా తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన స్థలాన్ని కూడా చూసి ఆ చూసిన స్థలంలో అనేది ఏర్పాటు చేసే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కమిషనర్ గారు తెలియజేస్తాను. శానిటేషన్ సమస్యతో పాటు స్థానికుల ఫిర్యాదు మేరకు పెన్షన్ల రద్దు, వీధి లైట్ల నిర్వహణపై కూడా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు కమిషనర్ చక్రధర్. హంగు ఆర్భాటాలతో మెడికల్ కాలేజీ ప్రారంభమైనప్పటికీ మెడికల్ కళాశాల ఆసుపత్రి నిర్మాణ పనులు నత్తనడక నడవడంతో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మెడికల్ కళాశాలను తనిఖీ చేసి పరిశీలించారు. దర్గామిట్టలని వైద్య కళాశాల అనుబంధానికి నిర్మాణమవుతున్న మెడికల్ కళాశాల ఆసుపత్రి పనులు నెల్లూరు రూరల్ గ్రామీణ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పనులు ఆలస్యంగా నడవడంతో ఆయన వైద్య శాఖ అధికారులపై మండిపడ్డారు. ఆసుపత్రి నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ మౌలిక వసతుల సంస్థ 7 కోట్లు కేటాయించినప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో ఎమ్మెల్యే కోటమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు దక్కించుకున్న వారు పనులు వేగవంతంగా చేయకపోతే ఆ టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లను పిలవాలని అన్నారు. లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డితో పాటు వైఎస్ఆర్సీ నాయకులు పాల్గొన్నారు. చేస్తే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఏపీహెచ్ఎండిసి ఉన్నతాధికారులారా, కొన్ని గంటల్లో స్పందించండి, రోజులు కాదు కొన్ని గంటల్లో స్పందించండి. ఆ యొక్క రోడ్ల విషయం మీద అన్ని రకాల
నియమ నిబంధనలు అనుసరించి కాంట్రాక్టర్లు టెండర్ దాఖలు చేసి ఉంటే అగ్రిమెంట్ చేసి పనులు ప్రారంభించండి. అలా కాకుండా కాంట్రాక్టర్లు ఏదైనా నియమ నిబంధనల్లో ఇబ్బందులు ఉంటే ఆ యొక్క పనులని రద్దు చేసి రీటెండర్లు పిలవండి. మేము రీటెండర్లు పిలవం, కాంట్రాక్టర్ పని చేయడం చెప్పని కాలయాపన చేస్తే వృధాగా ప్రభుత్వ నిధులు నిరుపయోగమవుతుంటే చూస్తూ ఊరుకోను. తక్షణం ఈ విషయంలో మీరు చర్యలు తీసుకోకుంటే జరిగే మిగతా పనులను కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు స్థానిక కార్యకర్తలు ఆపేస్తామని చెప్పని తెలియజేస్తూ వచ్చే నెల 6వ తేదీ నుంచి జరగనున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో నగర కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు బీజేపీ కార్యాలయంలో బీజేపీ నగర కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి మాట్లాడారు. వచ్చే నెల 6వ తేదీ నుండి జనవరి వరకు జరిగే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు మండల ఈశ్వరయ్య, ఎర్రబోలు రాజేష్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రారంభిస్తుంది. ఆల్రెడీ ఆన్లైన్ మెంబర్షిప్ ప్రారంభమైంది. ఆన్లైన్ మెంబర్షిప్ కాకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోమని చెప్పి అందరినీ కలిసి భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేర్చే ప్రక్రియ డిసెంబర్ 6 నుంచి జనవరి 6 దాకా ఈ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ పార్టీ వల్ల పదవులు పొంది తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేయాలని నెల్లూరు రూరల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు పొంది తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ మారని విమర్శించారు. నెల్లూరు ఇంద్రాభవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండతో పదవులు పొందిన పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరడం పార్టీకి కార్యకర్తలకు ద్రోహం చేసినట్లేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో పొందిన పదవులకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలవాలని సూచించారు. ముఖ్యంగా రాజకీయాలలో ధనమే ప్రధానంగా చూసే విధానాన్ని పార్టీ నాయకులు విడనాడాలని అన్నారు. దీనివల్ల పార్టీలకు కష్టపడి పనిచేసిన కార్యకర్తలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ ఆనం రంగమయ్యూ రెడ్డి మరియు కేతం రెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, రూరల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. నేనే ఆ రోజు ఆయనకి ఎలక్షన్ ఏజెంట్ గా కూడా వ్యవహరించినటువంటి సందర్భం. మరి వారు ఆ రోజు 7 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో ఒక 2 మంచి స్థాయి కలిగినటువంటి పదవులు పొందిన వీరు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారితో కలవటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెట్టిన బిచ్చమి పదవులు ఈరోజు. మరి మీ గెలుపు ఎలా సాధ్యమైంది అని అడుగుతున్నాను. మా సవాల్ని స్వీకరించండి. పార్టీలకు రాజీనామా చేసి మీ పదవులకి మళ్ళీ ఎన్నికలలో నిలబడి మీరు గెలుచుకోండి. ఆ రోజు మిమ్మల్ని ఎవరు విమర్శించే పరిస్థితి ఉండదు అని చెప్పి కార్యకర్తలు కార్యవర్గం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడుతున్నారు. ఇటువంటి వాళ్ళకి ఆ పదవులు ఇచ్చాము. పార్టీలో స్వార్థం లేకుండా కష్టం చేసినటువంటి వ్యక్తికి పదవులు ఇవ్వండి. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.